బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్కు దేశవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉంది. యాక్షన్, డ్రామా, కామెడీ ఎటువంటి జోనర్ సినిమా అయినా అవలీలగా చేయగల సత్తా ఉన్న హీరోగా బాలీవుడ్లో ప్రత్యేకత గుర్తింపు పొందాడు అక్షయ్ కుమార్. నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఎంత పెద్ద సినిమా అయినా 2-3 నెలల్లోనే పూర్తి చేస్తాడు అన్న మంచి పేరు ఉంది. ఇక దేశభక్తి విషయంలో బాలీవుడ్లో అందరికన్నా ఒక్క అడుగు ముందే ఉంటాడు. కరోనా సమయంలో కోట్లాది రూపాయలు తన వంతు సహాయంగా ప్రభుత్వానికి అందజేశారు. అయితే అటువంటి పెద్ద మనసున్న హీరోకు అతను నటించిన ఇటీవలే విడుదలైన పృథ్వీరాజ్ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. జూన్ 3వ తేదీన అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ రిలీజ్ అయింది. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో జూన్ 3 హిందీ, తెలుగు, తమిళ్లో విడుదలైంది. సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమా వసూళ్లు అటు నిర్మాతను అక్షయ్ కుమార్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు 62 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ఈ సినిమాకు దారుణమైన పరాభవం కూడా ఎదురైందనే వార్తలు కూడా బాలీవుడ్ మీడియాలో కుప్పమన్నాయి. అదేంటంటే కొన్ని థియేటర్స్లో ఆడియన్స్ ఒక్కరు కూడా రాకపోవడంతో షోస్ను పూర్తిగా నిలిపివేశారట. చాలా థియేటర్స్లో అసలు ప్రేక్షకులే చాలా పల్చగా ఉంటున్నారట. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాకు మంచి హైప్ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులకు రీచ్ కావడంలో ఫెయిల్ అయింది. సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 62 కోట్ల కలెక్షన్స్ సాధించింది. పూర్తి రన్లో దాదాపు 65 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. ఈ సినిమా విడుదలైన 10వ రోజు 1.85 కోట్ల నుంచి 2 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టిందట. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక భారీ పరాజయం దిశగా సాగుతున్న సామ్రాట్ పృథ్వీరాజ్ నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. హాయ్, దిస్ ఇస్ రమణ లోడతాల్రా సర్లేర్ నీకు ఎవర్ ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్స్.